వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన గొర్రెల పంపిణీ సోమవారం సర్పంచ్ పల్లె ప్రతిమ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావుతో పాటు ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్ మండల పశు వైద్యాధికారి యారవ దుర్గాప్రసాద్ లబ్ధిదారులకు గొర్రెలు అందజేశారు. గతంలో రత్నాపూర్లో మొదటి ఫేజ్ కింద 55 యూనిట్ల గొర్రెలను అందజేయడం జరిగింది. రెండవ విడతలో 72 మంది లబ్ధిదారులు ఉండగా 43 మంది లబ్ధిదారులు 43,750 రూపాయల చొప్పున డీడీలు చెల్లించారు. దీనిలో ప్రభుత్వం 131,250 రూపాయలు సబ్సిడీ కింద చెల్లించింది. దీనిలో ఒక్కొక్క లబ్ధిదారునికి 20 గొర్రెలు ఒక పొట్టేలను అందించడం జరిగింది. లబ్ధిదారులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుండి వీటిని కొనుగోలు చేసుకుని వచ్చారు. లబ్ధిదారులు ఉడత భూమయ్య, మెరుగు ఐలయ్య, మెడగుండ లక్ష్మయ్య, మేడగూడ రమేష్, ఉడత ఎల్లయ్య, జకుల చందన్ కుమార్, ఈర్ల పోషాలు, మండలి శ్రీనివాస్, ఈరవైన శ్రీనివాస్, ఈరవైన అనిల్ కుమార్, గంగుల పోషలు, కనబైన కొమరయ్యలకు గొర్రెలు అందించడం జరిగింది. కార్యక్రమంలో సెక్రటరీ పెండ్లి రమ్య, రామగిరి యాదవ్ సంఘం అధ్యక్షులు బుద్ధుల తిరుపతి యాదవ్, వార్డు మెంబర్ కొవ్వూరి సురేష్, అధ్యక్షుడు బాద్రపు ప్రశాంతరావు, జకుల రాజయ్య, చందుపట్ల ప్రతాప్రెడ్డి, మేకల వెంకటేష్, సందవేన కుమార్, కనవేన సదానందం, మేకల ఓదేలు, దాసరి మల్లి, సింగరవేన రవి, మండల శ్రీనివాస్, ఒరే శ్రీనివాస్, బెజ్జాల సంజీవ్, దాసరి గణేష్, పానుగంటి ప్రశాంత్, బండి అంకయ్య, జకుల రవికుమార్, మేడగొండ చిన్న మహేష్, మేడగొండ మధుకర్, కారోబార్ కొండపర్తి శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ అతి మల్లికార్జున్, గోపాలమిత్ర జకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గొర్రెల అభివృద్ధి పథకం రెండో ఫేజ్కి సంబంధించి మన రామగిరి మండలంలో మొదటి గ్రామ పంచాయతీ రత్నాపూర్ని లాటరీ పద్ధతిలో గొర్రెల కొనుగోలు పంపేయడానికి వెనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి స్పెల్లో మన గ్రామానికి సంబంధించి 18 యూనిట్లకి మనకు పర్మిషన్ రావడం జరిగింది. దాంట్లో 12 యూనిట్లు ఇవాళ కొనుగోలు చేయడం జరిగింది. ఒక్కొక్క యూనిట్లో 21 గొర్రెలు, దాంట్లో ఇప్పుడు పొద్దున్న మార్నింగ్ ఒక 6 యూనిట్లు, ఇప్పుడు ఒక 6 యూనిట్లు మనకి గ్రామానికి రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ స్పెల్లో మనకి ఎంత బడ్జెట్ వస్తే ఆ పర్సంటేజ్ని బట్టి ఎన్ని యూనిట్లు పంపించాలనేది మళ్ళీ నిర్ణయించి తర్వాత మిగతా లబ్ధిదారులకు పంపించడం జరుగుతుంది.